భయపడకండి, రండి. అంత బిల్డప్కి పరిగెత్తుకొని వస్తారనుకుంటే బ్లెస్సింగ్స్ తీసుకోవాలండి. కాదు 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 కాదు, ప్రొఫెషన్లో సీనియరు, అద్భుతమైన యాంకరు, ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఫస్ట్ టైం యాంకరింగ్ చేస్తున్నాను కాబట్టి ఆ ఉద్దేశం తప్పించి. కరెక్ట్, మినిమం టు మినిమం నాకన్నా 5 ఏళ్ళు పెద్ద. మీరు రాజీవ్ నాకన్నా 2 ఇయర్స్ చిన్న, ఎలాగా అది? ఆయన ఏజ్ గురించి ఎవరు మాట్లాడారు? రాజీవ్ 2 ఇయర్స్ చిన్న మా ఇద్దరికి. సో ఏదో పైన కవరింగ్ ఇచ్చి ఇందాక వచ్చి కింద కూడా చిన్న కవరింగ్ ఇచ్చారు. అందరికి నమస్కారం అండి. యాంకరింగ్ చేద్దామని ఒక ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్య సుమ గారి ఇంటి మీద చాలా మంది ఐటీ రైడ్లు చేశారంట, జిఎస్టీ వాళ్ళు. అవన్నీ ఫేక్ అని మేము అప్పుడే చెప్పాం. అంత సంపాదించారంటే ఇంత సంపాదన ఉందా ఇందులో? ఒక సైడ్ బిజినెస్ ఏమైనా పెట్టుకుందామని ఒక ట్రై చేస్తున్నాను. ఆవిడ నన్ను ఎంకరేజ్ చేశారు. సైడ్ బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటే స్టేజ్కి సైడ్లో ఉండాలి అనే రూల్ లేదు, సెంటర్కి రండి. అదే నేర్చుకుంటున్నాను. మీది బిజినెస్ పాదాభివందనం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక యాంకర్గా ముందుగా మీకు ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణం, బ్యానర్ల పేర్లు కరెక్ట్గా నేర్చుకొని రావాలి. అలాగే ప్రొడ్యూసర్ల పేర్లు, డైరెక్టర్ పేరు, టెక్నీషియన్స్ పేర్లు, కుదిరితే ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిబిటర్ల పేర్లు, డిస్ట్రిబ్యూటర్ పేర్లు కూడా చెప్పండి. కమ్ ఆన్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హారిక అసిని క్రియేషన్స్ వారి అల వైకుంఠపురం ఎదురుగా కూర్చున్నారు. మార్కులు పోయాయి. ప్రొడ్యూసర్స్ గీతార్స్ అధినేత అరవింద్ గారు, మా చిన్నబాబు గారు వంశీ, అలాగే మా దర్శకుడు మా శ్రీనివాస్ గారు. వెతుక్కుంటూ చెప్పడం కాదు యాంకర్కు ఉండాల్సిన లక్షణం, వెతక్కుండా చెప్పడం అనేది యాంకర్కు ఉండాల్సిన లక్షణం. త్రివిక్రమ్ గారు, మీరు జస్ట్ ఇప్పుడే స్టోరీలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి చెప్తున్నాం. అదేదో మనసుకి దురద పెడితే దువ్వెనా అన్నారు కదా, ఈయనకి యాంకరింగ్ దురద పుట్టింది, అందుకనే మైక్ తీసుకున్నారు గోక్కోడానికి. చెప్పండి. నేర్చుకుంటున్నానండి, అందుకే పాదాభివందనం చేశాను. ఇప్పుడు నెమ్మది నెమ్మది నేర్పుతున్నారు ఎలా చెప్పాలని. అంత ఫ్లూయెంట్గా పేర్లు చెప్పడం నా వల్ల కాదు, మీరు కానిచ్చేయండి. నేను ఇందాకే కానిచ్చేశాను. కానిచ్చేశారు కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో ఆ ప్రోగ్రామ్ షీట్ మీరే చూసారు. మా త్రివిక్రమ్ గారు, ఆయన ఎందుకు ఫేమస్, ఆయన ఎందుకు వరల్డ్ ఫేమస్ అయ్యారు అన్నది ఆయన మాటలు. ఆయన మాటలు ఒకసారి మనం చూద్దాం. అయిపోయిందా? అంతే. ఓకే, అయితే బ్యాక్ టు బ్యాక్ డైలాగ్స్ ప్రోమోస్ ఒకసారి చూద్దాము. అమ్మా, అంటే ఈ కొత్త యాంకర్ చెప్తే కూడా ప్లే చేయాలమ్మా, నేనే చెప్తే ప్లే చేయాలి అనే రూల్స్ ఏం పెట్టుకోకండి మీరు. దయచేసి మిమ్మల్ని వాళ్ళు, దే ఆర్ నాట్ ట్రీటింగ్ యు యాస్ ఎన్ యాంకర్. బ్రహ్మాజీ గారు చెప్పారు, దయచేసి ప్లే చేయండి. ఇట్ విల్ టేక్ టైం. ఎవరికి? వాళ్ళకే. ఓకే, నాకు కూడా. అది ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఆణిముత్యం లాగా ఏరుకొని మేము నోట్బుక్స్ లో రాసుకొని ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు అలా 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 వదులుతూ ఉంటాం అన్నమాట. అసలు గొడుగుని ఎండకి వానకి వాడిన వాళ్ళని చూసాం, కానీ ఇలా డైలాగుల్లో కూడా వాడడం అంటే అది త్రివిక్రమ్ గారికే చెల్లుతుందండి. సూపర్, మీరు అసలు సూపర్. ఏంటి కో యాంకర్ చాలా సైలెంట్గా ఉన్నారు, ఏదో అనండి. ఆ డైలాగుల్లో దాని మీనింగ్ అన్ని లోపల గుచ్చుకుంటున్నాయి, దాని గురించి ఆలోచనలు పడిపోయాను. గుచ్చుకుంటున్నాయా? ఒక్కటి. ఓకే సరే, ఎందుకు గుచ్చుకుంటుందో కానీ ఒకసారి హర్ష అని అడిగి తెలుసుకుందాం. హర్ష ప్లీజ్, త్రివిక్రమ్ గారి డైలాగులు ఈయనకి గుచ్చుకుంటున్నాయంట, మీరు ఒకసారి సినిమా చెప్పాలి. యా, అదేంటి నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారు చారి గారు అన్నట్టు చూస్తారేంటి? మీరు రండి, మనదే మనదే, ఇవాళ కంప్లీట్లీ మనదే, రండి. కానీ త్రివిక్రమ్ గారు రాసినటువంటి మాటలకి, తమన్ గారు ఇచ్చినటువంటి ఆ రీరెకార్డింగ్లకి, అల్లు అర్జున్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి, సినిమా సినిమా సార్. అంతే అంతే. ఇప్పుడు మీరు పిలిచిన ఆయన పైకి వచ్చారు. నేను ఇలా ఎంతో మందిని పైకి తీసుకొచ్చాను. కరెక్ట్, కానీ కొత్త యాంకర్తో మాట్లాడాలని భయం వేస్తుంది నాకు. చూడాలంటే కూడా మనకు భయం వేస్తుంది. అసలు దగ్గరగా చూడకండి ఆయన్ని, మాట్లాడేయండి. ఎందుకు గుచ్చుకుందన్నారో వినాలని ఉంది నాకు. నేనేం చెప్పాలి ఆయన గురించి? యా, త్రివిక్రమ్ గారి మాటలు మీకు ఎందుకు గుచ్చుకున్నాయి? ఇప్పుడు ఈయన కూడా రైటర్.
ఆ విషయం మీకు నాకు హత్తుకున్నాయండి. ఒక రైటర్గా మీకు ఎందుకు హత్తుకున్నాయి ఎందుకని అనేది మీరు ఒకసారి మీ ఎక్స్ప్రెస్ చేస్తే వినాలని. అంటే రైటర్ కన్నా ముందు నేను చాలా గొప్ప ప్రేక్షకుడిని, సో ప్రేక్షకులందరికీ హత్తుకున్నట్టే నాకు హత్తుకుంది అంతే. గుచ్చుకోవడం ఏంటో చెప్పండి. గుచ్చుకోవడం అంటే నేర్చుకునేటప్పుడు కొంచెం బట్టి పట్టేటప్పుడు అవి రాకపోతే గుచ్చుకుంటూ ఉంటాయి. గొడుగు గుచ్చుకున్నట్ట యా గొడుగు గుచ్చుకున్నట్టు అంతే కదా. గుచ్చుకోవడం అంటే హత్తుకోవడం. సో నా డైలాగ్ తీసుకున్నారు ఇక్కడ. ఇక మీరు మీ క్యారెక్టర్ గురించి, సినిమాలో మీ అనుభవం గురించి మాకు, అండ్ థ్యాంక్ యూ, మీట్లో ఎవరికైనా మీరు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారా చెప్పండి. లైక్ ద ప్రీ రిలీజ్ యాంకర్కి అట్లా ఏమైనా థ్యాంక్ యూ చెప్పాలని. ఫస్ట్ నన్ను పిలిచినందుకు మీకు థ్యాంక్స్. ఎందుకంటే తర్వాత పిలవాల్సి వచ్చింది. ఎందుకు ఆయనకి డైలాగులు గుచ్చగానే మిమ్మల్ని పైకి పిలవాల్సి వచ్చింది. సరే థ్యాంక్స్ గురించి అడిగారు ముందు చెప్తాను. ఈ సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ గారికి కానీ, అంటే త్రివిక్రమ్ గారి దగ్గర మొదలుకొని ప్రేక్షకుల వరకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఏ విధంగా థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే పండగ పూట సినిమా రిలీజ్ చేసాం అనుకున్నాను, కానీ ఈ సినిమా వల్ల నా లైఫ్లోనే పండగ స్టార్ట్ అయిపోతుందని అనుకోలేకపోయాను. చాలా చాలా సంతోషంగా ఉంది సినిమా సక్సెస్ అన్నది. అలాగే సడన్గా సినిమా సక్సెస్ అయిన వెంటనే 2-3 సినిమాలు పెద్ద పెద్ద వచ్చినాయి. సో ఫుల్లీ సెలబ్రేటింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇక ఎలా మీలా మీకు మాటల్లో థ్యాంక్స్ చెప్పడం అనేది కష్టం. మీ డైలాగ్ ఏదో ఒకటి కాపీ కొట్టాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష, లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ మెనీ మూవీస్ యాజ్ యాక్టర్ అండ్ అలాగే రైటర్ అండ్ డైరెక్టర్ ఆల్సో. ఎస్ ఓకే. ఏంటండి మీరు ఒక యాక్టర్ అక్కడ మాట్లాడుతుంటే కింద షూస్ అది సర్దుకుంటూ ఉన్నారు మీరు. యాంకరింగ్ న్యాచురల్ గా ఉండాలి కానీ మన బిహేవియర్ కాదు. రియలిస్టిక్ యాంకర్ కాబట్టి ఈ వాంట్స్ టు బి అన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలు ఎంత న్యాచురల్గా ఉంటాయో, ఆయన పెర్ఫార్మెన్స్ ఎంత కూల్గా ఉంటుందో అంత చూపిద్దామని నేను లేసు కట్టుకున్నాను అంతే. మీకోసం నా లేసు నేను కట్టుకున్నానండి. మీరు లేసి కట్టుకున్నా లేచి కట్టుకున్నా అది ఫ్రేమ్లో ఉండదండి, ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్యాన్లు విస్ ప్యాన్లు అలాంటివి ఏం చేయరు. ఫ్రేమ్ సెట్ చేసుకుంటే పర్లేదు. అరవింద్ గారు చూశారు కాబట్టి చాలు. అరవింద్ గారు చూసి ఎందుకు చేశారు అనుకున్నారు. ఓకే అబ్బా పర్వాలేదు. ఫస్ట్ రోలో ఉండే వాళ్ళకి మాత్రమే కాకుండా వెనకాల ఉండే వాళ్ళకి కూడా మా జోకులు అర్థమైనట్టయితే ఒకసారి మీరు నవ్వండి. నవ్వారు. ఓకే ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అనుకుంటాను చాలా ఆనందంగా ఉండాలి. వాళ్ళు బాగా నవ్వుతున్నారు వచ్చిన దగ్గర నుంచి. వాళ్ళు సంక్రాంతి నుంచి ఆపట్లేదు అసలు. అందుకనే ఓకే. సో ఎగ్జిబిటర్స్ కి షీల్డ్స్ ని అందించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము అల వైకుంఠపురం చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు విత్ అ వెరీ 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 బిగ్ 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 రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఆయన ఎందుకు సిగ్గుపడుతున్నారు కాదు, ఆయన ఎందుకు సిగ్గుపడుతున్నారు, ఎందుకు వద్దు అంటున్నారు, ఏంటి రీజన్ చెప్పండి, ఏమడగాలి. తమన్ గారిని పర్మిషన్. ఓ సారీ అండి, ఈయన ఫిక్స్ చేశాడు ఇది. బ్రహ్మాజీ గారు ప్లీజ్ టేక్ పర్మిషన్. ఇప్పుడు ఫస్ట్ తమన్ గారిని పిలవడం ఉద్దేశం ఏంటి? నేను కాదు మీరేగా ఫిక్స్ అయింది. అవునండి, అంత బ్లాక్ బస్టర్ తమన్ గారిని ఫిక్స్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే క్లాసు మాసు తేడా లేదు అసలు, పెద్ద చిన్న తారతమ్యం లేదు అసలు, ఆటోలు లేవు, టేప్ రికార్డులు లేవు, రేడియో లేదు, కాదేది తమన్ గారి ఈ పాటకి అనర్హం అన్నట్టుగా వాయించి పడేసినందుకు తమన్ గారు కాక ఇంకెవరండి. రండి, మీరు వస్తున్నారా, నన్ను పాడమంటారా? ఓకే యాజ్ అ ట్రిబ్యూట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.